హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది జీవీఆర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్లో సెకండ్ యూనిట్ సెకండ్ క్లాస్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ సెకండ్ యూనిట్ సెకండ్ క్లాస్ దిశాత్మక పరీక్ష, డైరెక్షన్ సెన్స్ టెస్ట్. చూడండి ఫ్రెండ్స్, మీకు దిశాత్మక పరీక్షలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ కాంపిటేటివ్లో ఇందులో నుంచి కంపల్సరీ 2 or 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చిందంటే కంపల్సరీ టేబుల్ వేసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, తూర్పు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. నార్త్ ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నట్టు ఆగ్నేయం, ఈశాన్యం, వాయవ్యం, నైరుతి. సింపుల్గా టెక్నిక్ ఏంటంటే ఆ ఈ వా నై, ఆ ఈ వా నై అని గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, అశోక్ కాలేజ్ నుండి బయలుదేరి పడమర వైపు 2 కిలోమీటర్లు వెళ్ళాను, ఎడమవైపు తిరిగి 2.5 కిలోమీటర్లు వెళ్ళాను, మరల ఎడమవైపు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళాను, చివరకు కుడివైపు తిరిగి 2.5 కిలోమీటర్లు వెళ్ళాను, అయితే బయలుదేరే స్థానం నుండి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ వెళ్ళాను, పడమర. చూడండి, మీద చూడండి టేబుల్, పడమర ఇక్కడ ఇక్కడ వెళ్ళాను కదా 2 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఎడమవైపు, ఎడమవైపు తిరిగితే ఇక్కడ 2.5, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ తిరగమని చెప్పాడు, మరలా ఎడమవైపు, ఇక్కడ నుంచి వస్తే మరలా ఎడమవైపు అంటే ఇక్కడ 2.2 కిలోమీటర్స్, అక్కడ నుంచి మళ్ళా కుడివైపు తిరగమన్నాడు, కుడివైపు తిరిగితే ఇక్కడ వచ్చేస్తుంది 2.5. లాస్ట్ ఫైండ్ అవుట్ ఏం చేయమన్నాడు, బయలుదేరిన స్థానం నుండి ఇప్పుడు ఎంత దూరంలో ఉండు, ఎక్కడి నుంచి బయలుదేరాడు అక్కడ నుండి లాస్ట్ పాయింట్ టోటల్ ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉండాలని అడుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ మార్క్, ఇది మార్క్ పెట్టుకున్నాం, ఇక్కడ లాస్ట్ ఈ మార్క్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 కంపల్సరీ ఉంటుంది కదా, ఈ 2.5 కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ 2.5, ఈ 2.5, 2.5 + 2.5 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ ఇచ్చారు. చూడండి, సేమ్ అలానే, ఇక్కడ 2 కిలోమీటర్స్, ఇక్కడ 3 కిలోమీటర్స్, ఇక్కడ దిశ అడిగిండు, అందులో దిశ అడగలే ఇలా దిశ అడిగిండు. ఇక్కడ లాస్ట్కి ఎక్కడ, ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉండు కదా, ఏ దిశలో ఉన్నాడు అంటే తూర్పు, తూర్పు అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మోడల్, రఘు 9 కిలోమీటర్ తూర్పు దిక్కున నడిచాను, అక్కడ నుంచి 12 కిలోమీటర్ దక్షిణ దిశను నడిచాను, ఇప్పుడు రఘు తన ప్రారంభం చేరవలను, 8 కిలోమీటర్ మళ్ళా నడవని కొనసాగించాలి అని అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, రఘు 9 కిలోమీటర్ తూర్పు వైపు నడిచాను. మనం ఒకసారి మ్యాప్లో చూడండి తూర్పు ఎక్కడుందో, తూర్పు వైపు మ్యాప్ ఆధారంగానే ఈ క్వశ్చన్స్ అన్ని చేయండి. తూర్పు 9 కిలోమీటర్ నడిచి అక్కడి నుంచి 12 కిలోమీటర్ దక్షిణం నడిచాడు. ఓకేనా, రఘు తన ప్రారంభించిన స్థలం నుంచి ఇక్కడ చేరుకున్నాయి, మరలా అక్కడికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్. దీన్ని ఎలా చేయాలంటే లంబకోణ త్రిభుజంలో చేయాలి. కర్ణము ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అంటే ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏ అనుకుందాం, బి అనుకుందాం. ఇప్పుడు ఏ భుజము ఎంతుంది, 9 స్క్వేర్, బి భుజం ఎంతుంది, 12 స్క్వేర్. 9 స్క్వేర్ + 12 స్క్వేర్ ఎంత అవుతుంది, 9 9 = 81 ప్లస్ 12 = 144, ఈ రెండు ప్లస్ చేస్తే 225, అండర్ రూట్ ఆఫ్ 225. దీన్ని స్క్వేర్లో తీసుకోవాలి. 225 ఎందులో వస్తుంది, 15 × 15 చేస్తే 225 వస్తుంది. ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి, 15 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఎంత మిగులుతుంది, 15. చేరుకోవాల్సిన స్థలానికి ఎంత ఎంత నడవాలి,
15 కిలోమీటర్లు నడవాలి. నెక్స్ట్ మోడల్, ఒక వ్యక్తి తూర్పు 5 కిలోమీటర్ ప్రయాణించి తర్వాత నైరుతికి వైపు 5 కిలోమీటర్ ప్రయాణించి తర్వాత కుడివైపుకు 5 కిలోమీటర్ ప్రయాణించి అతడు బయలుదేరిన ప్రదేశం నుండి ప్రస్తుతం ఎంత దూరంలో ఉన్నాడు, ఏ దిశలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఓకే, ఒక వ్యక్తి 5 కిలోమీటర్ ప్రయాణించాడు, ఇక్కడ తూర్పుకు, అక్కడి నుంచి నైరుతి, నైరుతి అంటే ఇట్లా క్రాస్ తీసుకోవాలి, నైరుతి వైపు 5 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణించాడు. అక్కడి నుంచి నైరుతి అంటే ఇట్లా మూల లైక్ వస్తుంది అనమాట, ఇక్కడ నుంచి మళ్ళీ కుడివైపు ఎక్కడ ఉంటే అక్కడ ప్రయాణించాలి, అక్కడ ఇట్లా 5 కిలోమీటర్స్ అంటే అతను ఏదే ఎక్కడున్నాడో అదే స్థానంలోకి వెళ్ళిపోతాడు అనమాట, సేమ్ ప్లేస్ అదే స్థానంలోకి వెళ్తాడు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th ప్రాబ్లం, పి నుండి నైరుతి దిశలో క్యూ మరియు ఆగ్నేయ దిశలో 6 సమాన దూరంలో ఉన్నారు, పి మరియు క్యూలకు మధ్య టీ, పి మరియు ఆరు మధ్య పై ఉన్నాడు, అయితే ఎస్క్యూకు ఏ దిశలో ఉన్నాడు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పి ఏం చేస్తుండు, నైరుతి దిశలో క్యూ ఉండంట, నైరుతి పి ఉండగా పీకు నైరుతి దిశ క్యూ, ఓకేనా. ఆగ్నేయ పీకి ఆగ్నేయ దిశలో ఆరు ఉన్నాడు, సమాన దూరంలో ఉన్నారు వీళ్ళిద్దరు, సమాన ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు. పీక్యూల మధ్య ఎవరు, టీ, పిఆర్ మధ్య ఎవరు, ఎస్, పిఆర్ మధ్య ఎస్ ఉన్నారు, అయితే ఎస్ ఫైండ్అవుట్ ఏం చేయమన్నాడు, ఎస్కు క్యూకు ఏ దిశలో ఉన్నారు, ఎస్క్యూ ఏ దిశలో ఉన్నారు అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎస్కు క్యూ అడుగుతుంది ఫైండ్అవుట్, ఎస్కు క్యూ, ఎస్ నుండి ఇక్కడ చూసుకోండి ఇలా డైరెక్షన్ ఇలా తీసుకుంటే ఇది ఏ ప్లేస్ అని చెప్పుకున్నాం, నైరుతి, కాబట్టి ఇది నైరుతి దిశ అని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి నెక్స్ట్ మోడల్, 6th మోడల్, రాజేష్ రాకేష్ ఇద్దరు ఒకరోజు ఉదయం పూట ఒక మైదానంలో ఎదురెదురుగా నిలబడిరి, రాజేష్ నీడ రమేష్కు కుడివైపున పడాను, ఆయన రాకేష్ ఎటు చూస్తున్నాడు. చూడండి, సూర్యుడు అంటే ఎప్పుడు ఎక్కడ తూర్పు దిక్కని వేసుకోవాలి, ఎగ్జాంపుల్ ఇక్కడ తూర్పు, మనం మ్యాప్ ప్రకారం తీసుకున్నాం, ఇక్కడ తూర్పు ఇక్కడనే పెట్టుకున్నాం కదా, సూర్యుడు తూర్పు దిక్కున ఉన్నాడు, రాకేష్ రాజేష్ ఇద్దరు ఉన్నారు ఉదయం పూట తూర్పు దిక్కున ఎదురెదురుగా నిలబడ్డారు, అంటే తూర్పుకి ఇక్కడ ఎదురెదురు అంటే ఏమొస్తుంది, ఉత్తరం వస్తుంది దక్షిణం వస్తుంది, అయితే ఫస్ట్ నీడ ఇక్కడ పడితే ఆపోజిట్లో మన నీడ పడుతుంది, సూర్యుడు ఇట్లా పడితే ఒకసారి మీరు కూడా ఉండి చూడండి సేమ్ ఇలానే పడుతుంది, నీడ ఇక్కడ పడుతుంది, ఇద్దరికి ఆపోజిట్లో ఉంటే నీడ కూడా ఆపోజిట్లోనే పడుతుంది, అయితే ఆయన రాకేష్ ఎటు చూస్తున్నాడు, మనకేమండి రాకేష్ అడిగిండు, రాకేష్ ఎటు చూస్తుండు, ఇక్కడ రాకేష్ పైన ఉండు కదా, ఎక్కడ చూస్తుండు, దక్షిణం వైపు చూస్తుండు, ఇక్కడ దక్షిణం దిక్కు, ఓకేనా. ఈ మోడల్సే మనం కాంపిటీషన్లో వస్తాయి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.